हाय अंडी, वेलकम टू क्वीन ऑफ होम श्वेता चैनल की स्वागत। मी श्वेता टुडे रेसिपी स्नैक आइटम इधी मक्कजोन कंक अंटारू दावासी स्नैक आइटम कावास साल्ट कारम बटर अंडी चाला बहुत पोयमेंद काल्ची बटर पूसी उप्पु कारम चल्लुकोनी तिंटे వేడిగా చాలా బాగుంటుంది. దీని స్వీట్ కార్న్ కూడా ఇలా చేసుకోవచ్చు. మొక్కజొన్నతో కూడా చేసుకోవచ్చు అని చెప్పేదానికండి, మొక్కజొన్నతో చేసుకోవచ్చు అనేదానికి. నేను మామూలుగా నిప్పుల్లో బయట కాలుస్తారు, కానీ బటర్ వేసి ఇలా చేస్తే బాగుంటుంది. నేనైతే స్వీట్ కార్న్ చూశాను, దీన్నైతే చూడలేదు. నేను ట్రై చేస్తాను, చేశాను, చాలా బాగుంది. మీరు చేయండి, ఎలాగో చూపిస్తాను. చూడండి, గ్యాస్ వెలిగించుకున్నాను. నాకైతే కాల్చేది లేదు, అందుకని ఇలాగ పెడుతున్నాను. ఇది ఒకటి కాల్చి చూపిస్తాను మీకు ఎలాగో. ఇదిగోండి, ఇలా కాల్చాను. ఇదిగోండి సెకండ్ థర్డ్ వన్. ఇలా కాల్చుకోవాలి, నాకు అది లేట్ తెచ్చుకోవాలి. ఇంకా చూడండి, ఇలా కాల్చుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని बटर इला हीट मीदे इला पूसकोनी चूसर एला कनिपिस्तुंदो अंटे हीट दानि तगनगाने हीट अयिपोतुंदी. इप्पुडु दीनि पैन अंडी ఉప్పు కారం చూసారా. తర్వాత దీన్ని ఇలా పట్టుకొని ఇలా కాల్చుకోవాలి. మళ్ళీ అంటే బటర్ వేస్తున్నాను కాబట్టి, ఉప్పు కారం వేస్తున్నాను కాబట్టి నేను హీట్ చేసుకుంటే ఇప్పుడు కానీ ఇలా తింటే చాలా బాగుంటుందండి. ఇది చూడండి, ఇలాగ బటర్ వేసుకుని ఉప్పు కారం వేసుకొని ఇంట్లో స్వీట్ కార్న్ కాదు మొక్కజొన్న ఉంటే ఇలా చేసుకోండి, అది కొద్దిగా లేదవి. చూడండి, బటర్ ఇలా తీసుకొని అవి ఎక్కువగా బాగా పుసుకొని చాలా బాగుంటుంది టేస్ట్. మామూలుగా స్వీట్ కార్న్కి చూపిస్తారు, ఇలా మొక్కజొన్న కంకి కూడా ఇలా చేసుకోవచ్చు. నేనైతే ఓన్గానే చూశాను, ఇక్కడైతే చూడలేదు. అంతే ఉప్పు కారం సేమ్ ఇంకొక అంక అండి ఇది. ఓకేనా? ఇప్పుడు అంతే అండి, ఇలా కాల్చుకునేది వేడిగా అయిపోయింది. ఇలాగా ఉన్నాయన్నీ చేసుకోవచ్చు. చూసారండి, ఇలా చేసుకోవాలి. బటర్ పూసి ఇదిగో ఉప్పు కారం చూడండి ఎలా ఉందో, స్పైసీగా ఉంది. ఇది నేను ఈవినింగ్ టైం చేస్తున్నాను 5కి. ఇప్పుడు తింటాము. 4 పెట్టాను, ఇందాక 3 చేశాను. నాకు మా పిల్లలకి, మా హస్బెండ్ నైట్ వస్తాడు కాబట్టి అప్పుడు మా హస్బెండ్ స్పెషల్గా వేడివేడిగా చేసి పెడతాను. ఓకేనండి, ఇది కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మీరు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అదే హీట్గా ఉండి బటర్ పూసుకుంటా తిన్న చుప్పు కారం వేసుకుని అందుకని పెట్టండి. అన్నిటికీ స్ప్రెడ్ చేస్తున్నాను బాగా. ఓకే, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.